నటీనటుల పర్ఫార్మెన్స్ విశ్వ పర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం అదరగొట్టేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నేహాకి మంచి పాత్రే పడినా నిడివి తక్కువ ఉంది, అందంతో కూడా మెప్పించింది నేహా. అంజలికి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర పడటంతో నటనతో మెప్పించింది. ఎప్పట్లాగే గోపరాజు రమణ తన యాక్టింగ్ తో మెప్పించాడు. నాజర్, హైపర్, ఆది, పమ్మి సాయి మిగిలిన నటీనటులు పర్వలేదనిపించారు. ఐటెం సాంగ్ లో అయేషా ఖాన్ అదరగొట్టేసింది. సాంకేతిక అంశాలు ఈ సినిమాకి అదిరిపోయే రా అండ్ రస్టిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేశారు, కానీ ఇంకొంచెం బాగా సినిమాలోని డైలాగ్స్ లో ఆ ప్రభావం కనిపిస్తుంది. దర్శకుడిగా కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, కానీ కొన్ని చోట్ల పీరియాడిక్ లుక్స్ మిస్ అయ్యాయి అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు బాగుంటాయని తెలిసిందే. సినిమాకు చాలానే ఖర్చు పెట్టారని తెరపై తెలుస్తుంది. మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా లంకల రత్న జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయి.